వరంగల్లో అగ్గిపెట్టె ఓ యువకుని ప్రాణం తీసింది. గిర్మాజీపేట ఆకిన పవన్ కళ్యాణ్ పై మద్యం సీసాతో దాడి చేసి హత్య చేశారు. అగ్గిపెట్టె ఉందా అని అడిగిన పవన్ కళ్యాణ్ తో గొడవకు దిగారు దుండగులు. అంతటితో ఆగకుండా మద్యం సీసాలతో పవన్ పై దాడి చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పవన్ తో సహా అతని ముగ్గురు స్నేహితులను దుండగులు చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వరంగల్ మగానగరంలో ప్రాణాలు తీసింది. గిర్మాజీపేట వరంగల్ గిర్మాజీపేటకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి 22 సంవత్సరాల యువకుణ్ణి అదే వరంగల్ శివనగర్ చెందినటువంటి యువకులు ప్రాణం తీయడం జరిగింది. ఒక మద్యం దుకాణంలో మద్యం సేవించినటువంటి వాళ్ళు తిరిగి ప్రయాణం లోపల స్నేహితులతో కలిసి పవన్ కళ్యాణ్ మద్యం సేవించి తిరిగి వస్తుండగా పక్కనే ఉన్నటువంటి మరో యువకుని అగ్గిపెట్టే ఉందా బాసు అని అడగగా నువ్వెంత నీ వయసు ఎంత నువ్వు నన్ను అగ్గిపెట్టి అడగడం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ఆ గొడవకు దిగడం జరిగింది. చిన్న 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 గొడవే తిరిగి తిరిగి పెద్దదిగా మారి మద్యం సీసాతో దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. చేతిలో ఉన్నటువంటి మద్యం సీసాతోటి పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడంతో పాటు అతనితో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులను సాయి కృష్ణ వెంగళ సాయి దుర్గా ప్రసాద్ల పైన కూడా దాడి చేయడం జరిగింది. మొత్తం మీద ఈ నలుగురి పైన దాడి చేసినటువంటి క్రమం లోపల పవన్ కళ్యాణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దృష్టి చెందడం జరిగింది. మీకు మిగతా మిగిలినటువంటి ముగ్గురు మిత్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణభయంతో పరుగు తీయడం జరిగింది. అటువంటి సమయం లోపల ఎటువంటి అవకాశం లేకుండా ఓ యువకుడు చిన్న అతి చిన్న విషయానికి అగ్గిపెట్టి అడిగిన పాపానికి గొడవకు దిగి అతని పైన సీసాలతో దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి హృదయవిదారకమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ ఇదే నగరానికి సంబంధించినటువంటి హరణ సంపదలకు సంబంధించినటువంటి మూడవ సంతానం అయినటువంటి పవన్ కళ్యాణ్ చనిపోవడంతో అతని తల్లిదండ్రుల రోదనకైతే అంతు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద చిన్న విషయం అతి చిన్న విషయం ప్రాణాలు తీసినటువంటి సంఘటన అయితే వరంగల్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య చేసినటువంటి వాళ్ళు పారిపోవడం అదేవిధంగా సంఘటన స్థలానికి చేర్చినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మానసా రైట్ సతీష్.